హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ లక్క ఛానల్. రీసెంట్ గా ఒక హిందీ ఫిలిం చూశాను. ఇది చాలా ఫిలిం ఫెస్టివల్స్ లో రన్ అయిన ఫిలిం, జీ ఫైవ్ లో డైరెక్ట్ గా స్ట్రీమ్ అయిన అనమాట, వితౌట్ థియేటర్ రిలీజ్. ఫిలిం టైటిల్ వచ్చేసి పరీక్ష. ఇది చాలా ఫిలిం ఫెస్టివల్స్ లో 2019 లో రిలీజ్ అయింది. ఇట్ హాస్ గాట్ గుడ్ రెస్పాన్స్ అనమాట. ఫైనల్ గా ఒక 1 మంత్ బ్యాక్ నుంచి జీ ఫైవ్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంటే ఇమీడియట్ గా చూశాను. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఆదిల్ హుస్సేన్ ప్లే చేశాడు, టెర్రిఫిక్ రోల్ ప్లే చేశాడు అనమాట. మెయిన్ ఆ ఫిలిం కి ఇంత రెస్పాన్స్ రావడానికి మెయిన్ రీజన్ అనమాట తను. కాన్సెప్ట్ వచ్చేసరికి ఒక రిక్షా పుల్లర్ అనమాట ఆదిల్ హుస్సేన్. అతను స్కూల్ చిల్డ్రన్ ని ఒక ప్రైవేట్ స్కూల్ కి డైలీ రిక్షాలో తీసుకెళ్లి రిక్షాలో డ్రాప్ చేస్తుంటాడు వాళ్ళ ఇంటి దగ్గర. తన ఓన్ సన్ ఉంటాడు కదా, తను చాలా ఇటాలియన్, బట్ తను గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటాడు. ఎలా అయినా తన కొడుకుని ఎలా అయినా ఒక ఈ మార్నింగ్ తీసుకుని వెళ్లే, పిల్లలు తీసుకుని వెళ్లే ఒక ప్రైవేట్ స్కూల్ ఎలాగైనా జాయిన్ చేయించాలి, తన లైఫ్ ఎప్పటికైనా బాగా సెట్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడతాడు అనమాట. ఆ కష్టం చూపించడానికే ఈ ఫిలిం ఒక కాన్సెప్ట్. బట్ ఎలాగైనా తన పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించడానికి తను ఎలాంటి పనులు చేస్తాడు, కరెక్ట్ వేలో వెళ్తాడా రాంగ్ వేలో వెళ్తాడా, అవి తనకి ఎలా ఇంపాక్ట్ అవుతాయి అనేది ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ దాని మీదే రన్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అనమాట, నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఈ ఫిలిం మొత్తం చూసాక నాకు తెలిసింది ఏంటంటే, ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్ అంట. ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్ అనేది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, బట్ సెకండ్ హాఫ్ లో ఈ పిల్లోడికి అండ్ వాళ్ళ స్లమ్ ఏరియాలో ఉండే రిమైనింగ్ పిల్లలకి క్లాసెస్ చెప్తాడు అనమాట ఒక కమిషనర్, పోలీస్ కమిషనర్ వీళ్ళకి క్లాస్ చెప్తాడు. అది నిజంగా జరిగిన ట్రూ స్టోరీ అంట. నిజంగానే బీహార్ లో ఒక ఏరియాలో, అంటే నక్సల్ లైట్స్ ఎక్కువ జరిగే ఒక ఏరియాలో వాళ్ళ అక్కడ ఉండే పిల్లలకి ఐఐటి ఆ రేంజ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇచ్చేవాడంట ఒక పోలీస్ కమిషనర్. తన్ని బేస్ చేసుకుని ఈ ఫిలిం ని స్టోరీ రాసుకున్నారు. సో ఫస్ట్ హాఫ్ లో జరిగింది ఎంతవరకు ట్రూ స్టోరీ అనేది ఐ హావ్ నో ఐడియా. బట్ సెకండ్ హాఫ్ లో మాత్రం జరిగే సీన్స్ మాత్రం, ఎస్పెషల్లీ ఈ పోలీస్ కమిషనర్ కోచింగ్ ఇచ్చే సీన్స్ మాత్రం ఇట్ ఇస్ ట్రూ ఇన్సిడెంట్స్ అంటే నిజంగా జరిగింది. ఇట్ ఇస్ గ్రేట్ థింగ్. బట్ సెకండ్ హాఫ్ నాకు పర్సనల్ గా ఈ ట్రూ స్టోరీ అంతా తెలియక ముందు నేను చూసినప్పుడు ఇట్ ఇస్ బిట్ బోరింగ్ అనిపించింది సెకండ్ హాఫ్ అంతా. ఎందుకో ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అసలు సంబంధం లేనట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఆ తండ్రి పడే కష్టం, తన కొడుకు ఎలాగైనా ఒక ప్రైవేట్ స్కూల్లో, అందులోనే ఒక ఇంటెలిజెంట్ కొడుకు ఉన్నప్పుడు ఒక మంచి స్కూల్లో చదివితే తన ఫ్యూచర్ బాగుంటుందని తపన పడే ఒక తండ్రి ఇంటెన్షన్స్ ని క్లియర్ గా చూపించారు. మనలో కూడా చాలా మంది అలా చదువుకుని వచ్చిన వాళ్ళు, మన ఫాదర్ ఎంత కష్టపడి మనల్ని స్కూల్లో జాయిన్ చేయించడం కానీ మనల్ని ఒక పొజిషన్ తీసుకురావడానికి మన ఫాదర్ ఎంత కష్టపడ్డారని తెలిసిన వాళ్ళు మాత్రం డిఫరెంట్ గా ఫస్ట్ హాఫ్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇస్ ఈ పోలీస్ బ్యాక్ డ్రాప్ అంతా వచ్చేసరికి నాకు ఇంకా కొంచెం డైవర్ట్ అయినట్టు అనిపించింది. మెయిన్ గా ఆదిల్ హుస్సేన్ తన పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఇట్ ఇస్ టెరిఫిక్ అనమాట. తన సన్ కింద, తన కొడుకు కింద యాక్ట్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా చేశాడు. సో ఫస్ట్ హాఫ్ మొత్తం వెరీ రిలేటబుల్, చాలా చాలా రిలేట్ చేసుకోవచ్చు అండ్ వెరీ నాచురల్ అనిపించింది. సెకండ్ హాఫ్ ఇస్ ఓకే. నాకు అంతా కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఇస్ అబోవ్ అవరేజ్ ఫిలిం అనిపించింది. డెఫినెట్ గా అయితే ఒకసారి చూడొచ్చు. ప్రకాష్ జా దీనికి డైరెక్టర్ అనమాట, టెరిఫిక్ గా హ్యాండిల్ చేశాడు స్క్రీన్ ప్లే కూడా. అండ్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక ఇంటర్వెల్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఉంటాయి, చాలా బాగా అనిపించింది, వేరే నాచురల్ అనిపించింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. డెఫినెట్లీ వన్ టైమ్ వాచ్ ఫిలిం. మీరు కూడా ఒకవేళ ఆల్రెడీ చూసేసుంటే ఇట్ ఇస్ ఫైన్, బట్ ఇఫ్ యూ గైస్ మిస్డ్ ఇట్, ఇట్ ఇస్ స్ట్రీమింగ్ ఆన్ జీ ఫైవ్ యాప్, చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై. చూసాక లెట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఎలా అనిపించింది మీకు ఫిలిం, ఈ రివ్యూ ఎలా అనిపించింది అనేది ప్లీజ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ సజెషన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ లోకల్ ఛానల్. ఆల్సో లైక్ చేయండి మా వీడియోస్ ని, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో, సో దట్ ఆ ఛానల్ గెట్ పాపులర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోకుండా. ఇలాంటి వీడియోస్ కానీ రివ్యూస్ కానీ అప్లోడ్ చేసినప్పుడు ఇమీడియట్ గా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రమ్ మా ఛానల్ మిస్టర్ లోకల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టేక్ కేర్. బై బై.